హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ మాధురి సన్షైన్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? సో ఈరోజు మేము స్ట్రాబెరీ పికింగ్ వెళ్తున్నామండి. ఆల్మోస్ట్ రీచ్ అవుతున్నాం అన్నమాట. వేర్ వి ఆర్ గోయింగ్ నౌ? చెప్పాలా? బాగా హ్యాపీగా ఉన్నట్టున్నావు? మాది దేవాంష్ అండి. స్ట్రాబెరీస్ అయితే తినడు, కానీ పిక్ చేయడం ఇష్టం అన్నమాట. దేవాంష్ పదమా, పిక్ చేద్దాం. అన్ని మొత్తం అన్ని కంప్లీట్ చేయాలి నువ్వే, ఓకేనా? మార్కెట్ కూడా ఉందన్నమాట వీళ్ళదే, సో అక్కడ కూడా వెళ్దాము. ఇదిగోండి ఈ బాక్స్ అనమాట. ఈ బాక్స్ వండాలి, సో మేము ఎన్ని పిక్ చేస్తాము అంత సో ఇంకా ఇవి కొంచెం రెడ్ గా కొంచెం పచ్చిగా అలా ఉన్నాయి. ఇంకా పండాలనుకుంటా. అన్నా బాస్కెట్ వేసుకో, కానీ తీసే రెడ్ కలర్. ఇవి కొంచెం పచ్చిగా ఉన్నాయి కదా, నా చాలా బిజీ ఉన్నట్టు. ఇంకా వస్తున్నట్టున్నాయి ఇవి కదా. స్టార్ట్ చేసావు అశోక, ఇంకా కొంచెం పండు అవ్వాలనుకుంటా. ఇందులోవి ఏంద్రా తీసిరేస్తావు? మా దేవానికి బాగా ఎంజాయ్ చేస్తున్నాడండి. ప్లక్ చేయడము వేయటము ఇక్కడ బాగుంది. ఒకటి ఇప్పుడు తినడానికి ఏమో కొంచెం పండు తీసుకుందాము, కొంచెం 2 డేస్ తర్వాత తినాలంటే కొంచెం అట్లా స్వీట్ ఉన్నాయా? ఆర్గానిక్ అయితే కాదు కదా. ఆర్గానిక్ కాదు కానీ స్వీట్ ఉన్నాయి. ప్లక్ గుడ్ స్ట్రాబెరీస్. వైట్ వై ఇచ్చేయండి, ఎంత బాగుందో అసలుకి. ఇదిగోండి చాలా పెద్దగా కూడా ఉన్నాయి. అటు సైడ్ బాగున్నాయా? మనకు అట్లా అనిపిస్తుంది, ఇక్కడ చూస్తే అక్కడ బాగున్నాయి అనిపిస్తుంది, అక్కడ చూస్తే ఇక్కడ బాగున్నాయి అనిపిస్తుంది కదా. ఇక్కడ ఉన్నాయి, బాగున్నాయి కదా. ఓకే, అదేం కాదు. సో ఇప్పుడు షాప్స్ లో కూడా చాలా మొత్తం స్ట్రాబెరీ స్ట్రాబెరీస్ అవుతాయండి, కానీ ఇలా మనం ప్లక్ చేసి తీసుకునే దాంట్లో చాలా హ్యాపీనెస్ ఉంటుంది అనమాట. ఎంజాయ్ చేయొచ్చు మనము. చూసుకొని తిన్నానా? చూడు ఎలా ఉందో. బాగా కింద చూడబా ఎట్లా పడిపోయినాయి. ఓకే లేరా, ఏం కాదు కానీ పెద్దది పెద్ద. బాగున్నాయి కదండి, ఫ్రెష్ గా ఎంత గాలి వస్తుందంటే అండి. ఈరోజు అసలు చాలా గాలి వస్తుంది. అవేసి సో మేము ఇక్కడ అంతా చూసేసినాము, అన్ని ఇంకా పచ్చి పచ్చి ఉన్నాయి. సో ఇప్పుడు మేము మొత్తం జంప్ చేస్తాం. మా ఆయన అయితే తింటున్నాడు, ఒక పక్క ప్లక్ చేస్తున్నాడు. That's not good. Okay,
అంటున్నాడు పాపం ఆంటీ అంటున్నాడు. సో ఇప్పుడే మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్యామిలీ వచ్చారనమాట. ఇదిగోండి ఈ అబ్బాయి వచ్చేసి మా దేవాష్ క్లాస్మేట్. సో ఇప్పుడే వచ్చారు వాళ్ళు. అదే అదే బాగా ఆడుకుంటున్నారండి. ఇది ఆనియన్ ప్లాంట్ అంట. ఇందాక మా ఫ్రెండ్ చెప్పింది, నాకు తెలియదు ఇది. నేను ఇందాక చూశాను కానీ నాకు అర్థం కాలేదు, ఏదో అనుకున్నాను. ఇదిగోండి ఆనియన్స్ కనిపిస్తున్నాయి. ఇలా ఇద్దరు ఆడుకుంటూనే ఉన్నారన్నమాట వచ్చినప్పటి నుంచి. సో ఈ వీకెండ్ బాగా అనిపించింది. క్లైమేట్ కూడా బాగుంది, అలా ఎండ కాదు చలి కాదు, కానీ బాగా అనిపిస్తుంది. సో ఇంకా చాలా వరకు అయిపోయిందండి, ఇంక వెళ్తాం ఇంటికి. సో 2 LPs దాకా అలా ఉంటాయన్నమాట. అది తినేనా? అయ్యో ఇద్దరు పిల్లలు కష్టపడుతున్నారు అబ్బా. ఇదిగోండి ఈ బాస్కెట్ ని మేమందరం కలిసి నింపాం. అది ఇస్తున్నావా? నింపేసే. ఎంత ఫ్రెష్గా అనిపిస్తాయి కదండి అసలు. చాలా స్వీట్గా ఉన్నాయంట. మా ఆయన అయితే అసలు కోసేంతసేపు తింటూనే ఉన్నారు. ఒక 1/2 LP దాకా తింటారు అనుకుంటా. ఏమంటావు అశోక, తిన్నావా? 3 అని తినింది. అయ్యో మా ఆయన 3 అంటే తినింది. సమ్మర్ వచ్చిందంటే మనకు ఇంత హాయిగా ఉండదు. ఈ చల్లగా తగులుతూ ఎండ తగులుతుంటే భలే ఉంది కదా. పద. సో ఇప్పుడు ఇవి ఎన్ని LPs ఉన్నాయో అనేది అక్కడికి వెళ్ళి వెయిట్ చూస్తాము. చూసి మనీ పే చేయాలన్నమాట. లోపల మార్కెట్ ఉంది చెప్పాను కదా, అది కూడా చూద్దాము. పదండి. ఇవన్నీ కలిసి 6 LPs ఉన్నాయన్నమాట. $20 అయింది. సో ఇప్పుడు ఇంటికి వెళ్ళాక ఫ్రెష్ గా జ్యూస్ చేసుకొని తాగుతాము. ఎంత మార్కెట్ అన్నమాట. ఇలా కూడా అమ్ముతారు ఇక్కడ. కొనాలంటే కొనుక్కోవచ్చు. సో ఇక్కడ ఏమి తీసుకోవట్లేదు ఏంటివి. సో ఇంకా ఇంటికి వెళ్తున్నాము. ఏనానా దేవాన్ష్ రమ్మన్నావా ఇంటికి? సో మా దేవాన్ష్ వాళ్ళ ఫ్రెండ్ ఇంటికి రమ్మన్నాడు అనమాట. సో ఇప్పుడు మేము అంతా కలిసి మా ఇంటికి వెళ్తున్నాము. సో ఇంకా ఇంటికి స్టార్ట్ అయ్యామండి. ఇప్పుడు ఇంటికి వెళ్తున్నాం అనమాట. మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్యామిలీ కూడా కలిసావు కదా. సో అందరం కలిసి మాట్లాడుకుంటూ అలా ఎంజాయ్ చేసుకుంటూ స్ట్రాబెరీస్ అని తీసుకున్నాము. ఫ్రెండ్ వస్తున్నారు కదండి ఇంటికి, అందుకని హ్యాపీగా ఉన్నాడు అనమాట. ఐప్యాడ్ చూపిస్తావా? టాయ్స్ ఆడుకున్నాను. ఓకేనా? గుడ్ గుడ్ బాయ్. సో మీకు ఎలా అనిపించిందండి మా స్ట్రాబెరీ పీకి? నచ్చితే లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. బాయ్, టేక్ కేర్, బాయ్.